వీటిలో ప్రధానంగా హైడ్రా పేరు మీద ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇంకా కొన్ని వ్యవస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ లేకపోతే మూసీ రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వారి నాయకత్వంలో చేపట్టినటువంటి కార్యక్రమం పైన కొన్ని అపోహలు సృష్టించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన పాలన పైన ఒక రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన సమాచారం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, పీపుల్స్ గవర్నమెంట్. మా ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఇవన్నీ కూడా ప్రజలకి ఏ రకంగా మేలు జరగాలి, రాష్ట్రం ఏ రకంగా బాగుపడాలనేటువంటి ఆలోచన తప్ప వ్యక్తిగతమైనటువంటి అజెండా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంద్రమరాజ్యానికి లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో నేను ముందుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి, నగరం అంటే పాత రోజుల్లో మనం అందరం అనుకునేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. హైదరాబాద్ నగరంలోనే మనందరూ గుర్తొచ్చేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. అద్భుతమైనటువంటి అనేక రకాలైన గుట్టలతో, అనేక రకమైన రూపాలతో, రాక్ గార్డెన్స్ లాగా ఉండేటువంటి అనేక రాక్స్ హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. వాటిపైన చాలా మంది పరిశోధనకారులు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు. అట్లాగే హైదరాబాద్ నగరంలో కానీ నగరం చుట్టూగా ఉన్నటువంటి లేక్స్ కూడా చాలా ప్రసిద్ధి గాంచి, అట్లాగే హైదరాబాద్లో ఉన్న పార్క్స్, ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి. ఇక్కడ వాతావరణానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అట్లాగే చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై సగటు మానవులకి లంగ్ స్పేస్ అనేది లేకుండా పోయే ప్రమాదం కూడా కనిపిస్తాం. లేక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్షలో వచ్చేటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వరద కానీ వాటన్నిటిని కూడా క్యాటర్ చేయడానికి సరిపోయే విధంగా ఆనాటి పాలకులు ఏడ తీసుకున్నటువంటి లేక్స్ కాలక్రమేణా మాయమవుతూ నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్లౌడ్ బస్టింగ్ కానీ లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ కానీ లేకపోతే సడన్ గా వచ్చేటువంటి వరదలతో నగరాలు మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ మనం చూస్తా ఉన్నాం. సో దీని దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వాలు కొన్ని కొంత ప్రయత్నం చేశాయి. లేక్స్ ని కాపాడుకుందాం అనుకున్నారు, మూసి రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు, దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలు పెట్టారు, దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అంతిమంగా వారు ఆలోచన చేసినప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన, ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవేశిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని భవిష్యత్కి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు, అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా ఒక కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకు. ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని, చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి, నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని ట్రాక్, టీజీ ట్రాక్ అని ఉంటుంది. శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరానికి సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర. అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్కి సంబంధించినటువంటి అధికారులు. సో అసలు మనం 2014 కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని, 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి, ఎన్ని పార్షియల్గా ఆక్రమణ గురైనాయి. మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి, దీన్ని బాగా బాగు చేసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మనం తెచ్చుకునేలా మనం బాగు చేసుకుందామని తెచ్చుకున్న 2014 నుంచి మనం బాగు చేసుకోవాలి. ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలు. సరే, మీరు అడిగారు ఇందా కూల్చుతారని, కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కూల్చాలని ఎవరికి ఆశ ఆలోచన తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత, మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం,
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్ లో కొద్దిమంది కట్టుకున్నారు, ఇంకెక్కడ కట్టుకున్నారు, ఆ పైన కట్టుకున్నారు, రైట్? అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు ఏనుంచారు కట్టకుండానే ఆపుకోవాలి కదా. ఆపుకోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవరు కట్టుకునేది వాళ్ళు కట్టుకునేయండి, వదిలేద్దామనంటే ఫైన్. ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ సమాజం హైదరాబాద్ కోసం, ఇదేదో ఆయన కోసం తీసుకున్నది కాదు. ఇప్పుడు మాట్లాడే ఏమైనా కేటీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే. మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, కమ్ వాట్ మే వీ ఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా. నేను ఆ స్లైడ్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే. చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఈ చెరువుల సమస్య ఎట్లా ఉంది, లేకపోతే మూసినది. నేను మొన్నే రాష్ట్రం తరఫున అటు అమెరికా, జపాన్ అవి కూడా చూసి వచ్చాను. ప్రపంచంలో నగరాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి, నగరాల మధ్యలో ఉన్నటువంటి నదుల్ని, ఆ నాగరికత సంబంధించిన నగరాలు వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందు పోతూ ఉన్నాయి. అసలు సమాజం నాగరికత అంతా నదీ పరివాహ ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది? నదులు అంటే కేవలం నీళ్లు వాడటం ఒకటే కాదు, ప్రజల జీవితాలను మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది అది, అదే జీవనాధారం ప్రజలకు. అటువంటి నదుల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అర్బనైజేషన్ పెరిగి ఆ మంచినీళ్ళు లేకుండా, నదే లేకుండా, చివరికి ఆ డ్రైనేజ్ లాగా మార్చేస్తున్నాం మనం. మార్చేసి చివరికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఆ నగరానికి కానీ అసలు బతికే పరిస్థితి లేకుండా చేసేటువంటి మురికి కూపంలాగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేప్పుడు, ప్రపంచంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసినటువంటి పెద్దవాళ్ళందరూ ఆయా నగరాలను బాగు చేసుకోవడం కోసం చాలా చేశారు. మళ్ళానే వాళ్ళే కూడా ఉన్నాయి అప్పట్లో, హైడ్రా ద్వారా చెరువుల ప్రొటెక్షన్ కోసం జరిగేది చూశారు. చెరువుల్లో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చూపించాను. మూసి రిజర్వేషన్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మంత్రిమండలి మొత్తం ఆలోచన ఎట్లా ఉందో కూడా మీరు విన్నారు, రైట్? మీరు అడగవచ్చు చాలా మంది, మరి అక్కడ చాలా సంవత్సరాల నుంచి చాలా మంది ఇళ్ళు కట్టుకొని నివాసం ఉంటున్నారు పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కదా. ఎస్, ప్రభుత్వం అందే చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మా బాధ్యతే. ఎవరిని నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోదు కూడా. చూడండి, నేను జస్ట్ ట్రావెల్ అదే రోడ్డు మీద నేను ట్రావెల్ చేసుకుంటూ పోయాను, కారులో కూర్చొని వీడు మొబైల్ ఫోన్తో తీశాను ఒకసారి చూపిద్దామని, రివర్కి అటు ఇటు. సో నేను ఎందుకు ఇవి చూపిస్తూ ఉన్నానంటే, మీకు మనది కూడా గ్లోబల్ సిటీయే. హైదరాబాద్ ఇస్ ఆల్సో నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ అదర్ సిటీ ఇన్ ద వరల్డ్. విశ్వనగరం అని చెప్పుకుంటున్నాం మనం, ఇంకా పెద్దది చేసుకోవాలనుకుంటున్నాం, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ప్రపంచాన్నంతా ఇక్కడికి ఆకర్షించాలనుకుంటున్నాం. మనం వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం. ఒక ఆయన మాట్లాడతాడు, మీరు ఏ కంపెనీకి టెండర్ పిలిచారు, దీనికి 150,000 కోట్లు అవుతుంది, దేనికైతుంది? ఎవరు చెప్పారు నీకు 150,000 కోట్లు అవుతుందని? టెండర్ ఎవరు పిలిచారు, ఎక్కడ పిలిచారు, టెండర్ ఎవరికి ఇచ్చారు, టెండర్ ఇచ్చారు, మీరు ఎవరు పిలుస్తున్నారంట, టెండర్ ఎవరు పిలిచారు? అంతా ఆలోచన అంతా కూడా ఈ మూసీరు ఎవరిని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలా, నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి, రైట్? ఆడ ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే, వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బార్లా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు, గేట్లు మూసేయలేదు. మేము అడుగుతున్నాం, రండి. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రండి, మీ ఆలోచన ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే మేలు జరుగుతుందో చెప్పండి. చేయటానికి మేము సిద్ధంగా లేనప్పుడు కదా మేము మీకంటే 2 అడుగులు ముందు వేస్తూ ఉన్నాం, 10 అడుగులు ముందుకేసి ఆలోచన చేస్తున్నాం. ఉన్న జీవితం కంటే ఇంకా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో అదే ప్రాంతంలో వాళ్ళు కట్టేసి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అవసరమైతే 10,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. అదే మూసి పరివాహ ప్రాంతంలో రిజర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను సేకరించి అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించి టవర్స్ కట్టించి కూడా ఇవ్వడానికి కూడా మీకు ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కానీ, నష్టపరచాలన్నటువంటి ఆలోచన కానీ ఎవరికి లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళకి ఏ రకమైన సహాయం అందించాలో అటువంటి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని బాగు చేసుకుందాం, గ్లోబల్ సిటీగా దీన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనుకుంటున్నాం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరగొద్దు, ఇట్లాగే ఉండాలి,
మీరు కోరుకుంటే చెప్పండి బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడి రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన పద్ధతి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చెరువులు కుంటల సంబంధించి కేవలం ఎఫ్టీఎల్ లోపల గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం. బఫర్ జోన్ పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయనే ఆలోచనతో మాతో వాటిని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉండి నష్టపోతూ ఉంటే వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు స్పెండ్ మనీ. నేను అందుకే అన్న మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మూసీ రీజర్వేషన్ సంబంధించి ప్రపంచంలో గ్లోబల్ సిటీగా మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి సహకరించి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి.